నమస్కారం ఏడిబి న్యూస్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ ఇంటింటికి సంక్షేమ పథకాల ఫలాలను అందిస్తున్న బీఆర్ఎస్ పైనే ప్రజల సంపూర్ణ విశ్వాసం అన్ని వర్గాలకు అండగా నిలుస్తున్నామని ఎమ్మెల్యే జోగురామన్న పునరుద్ఘాటన జైనత్ మండలంలోని పలు గ్రామాల్లో విస్తృత ప్రచారం మహనీయుల ఆకాంక్షలకు అనుగుణంగా సమర్థవంతమైన పాలన అందిస్తున్నాం అభివృద్ధి సంక్షేమమే ప్రధాన ఎజెండాగా పాటుపడుతున్నామన్న ఎమ్మెల్యే జోగురామన్న బీఆర్ఎస్లోకి ఎమ్మెల్యే సమక్షంలో భారీ ఎత్తున కొనసాగుతున్న చేరికలు ఎన్నికల విధులకు సంబంధించిన అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి ప్రిసైడింగ్ సహాయ ప్రిసైడింగ్ అధికారులకు కలెక్టర్ రాహుల్ రాజ్ దిశానిర్దేశం పదేళ్లలోనే అన్ని రంగాల్లో గణనీయ పురోగతి సాధించాం బృహత్తర పథకాలతో తెలంగాణ దేశానికే దిక్సూచిగా నిలుస్తుందని మున్సిపల్ చైర్మన్ వెల్లడి పట్టణంలోని పలు వార్డుల్లో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టిన బీఆర్ఎస్ శ్రేణులు ఆదిలాబాద్ నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే జోగురామన్న ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు గ్రామాల్లో పర్యటిస్తూ రోడ్ షోల ద్వారా ప్రచారం చేపడుతున్న ఎమ్మెల్యేకు గ్రామ గ్రామాన ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు జైనత్ మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం ఎమ్మెల్యే పర్యటించగా కార్గుర్తు పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు ఇదే సమయంలో కాంగ్రెస్ బీజేపీ పార్టీల వైఖరిని తీవ్రస్థాయిలో ఖండించారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ఫలాలు ఇంటింటికి చేరాయని కార్గుర్తు పార్టీని ప్రజలంతా ఇంటి పార్టీగా గుండెల్లో దాచుకుంటూ విశేష ఆదరణ చూపుతున్నారని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు ఎన్నికల ప్రచారంలో జైనత్ మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం ఆయన పర్యటించారు ఈ సందర్భంగా ఆయా గ్రామాలకు వెళ్లిన ఎమ్మెల్యేకు స్థానికులు బ్రహ్మరథం పట్టారు డప్పు చప్పుల నడుమ ఘన స్వాగతం పలుకగా మహిళలు మంగళహారతులతో స్వాగతించారు మండలంలోని బోరజ్ సిర్సన్న గూడ రాంపూర్ గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించగా ఆయా గ్రామాల ప్రధాన వీధులు జై తెలంగాణ జై జోగురామన్న నినాదాలతో హోరెత్తాయి రాంపూర్ గూడ గ్రామాల్లో యువకులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరగా వారికి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానం పలికారు ఆయా గ్రామాల్లో చేపట్టిన రోడ్ షోల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు బీఆర్ఎస్ మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలను ఎమ్మెల్యే వివరించారు కార్యక్రమాల్లో ఎంపీపీ మార్షటి గోవర్ధన్ లింగారెడ్డి వెంకటరెడ్డి యాసం నరసింహరావు వేణు యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ ప్రజలకు మంచి చేయాలన్న తలంపుతోనే రాష్ట్ర ప్రభుత్వం దేశానికే దిక్సూచిగా నిలిచే పథకాలను అమలు చేస్తోందని అన్నారు బీఆర్ఎస్ మేనిఫెస్టోలోను అనేక హామీలను పొందుపరిచి ప్రజలకు అండగా నిలుస్తోందని పేర్కొన్నారు అర్హులైన మహిళలకు 3,000 రూపాయల జీవన భృతి 400కే గ్యాస్ సిలిండర్ 15 లక్షల వరకు ఆరోగ్యశ్రీ రైతు బంధు ఆసరా పెన్షన్ల పెంపు వంటి హామీలను మేనిఫెస్టోలో పొందుపరిచిన విషయాన్ని వివరించారు గతంలో ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను సైతం అమలు చేసినట్లు ఎమ్మెల్యే గుర్తు చేశారు రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మడం లేదని స్పష్టం చేశారు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆ పార్టీ నేతల్లో ఓటమి భయం పెరుగుతోందని ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు ప్రజలకు అందకుండా వారు చేస్తున్న ప్రయత్నాలే అందుకు నిదర్శనమని అన్నారు వ్యవసాయానికి 3 గంటల విద్యుత్ సరిపోతుందన్న రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి ప్రజాక్షేత్రంలో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు 93 లక్షల కుటుంబాలు
రాష్ట్రంలో భూమి లేని కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలకు కూడా ఎట్లయితే రైతు చనిపోయితే 5 లక్షల బీమా ఇస్తా ఉన్నామో రేపు భూమి లేనటువంటి రైతు కూలీలకు భూమి లేనటువంటి పేదోళ్ళకు కులముతోటి మతముతోటి సంబంధం లేకుండా వాళ్ళకు కూడా 5 లక్షల బీమా ఇచ్చే కార్యక్రమాన్ని ఈ మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయిన వెంటనే ఇది అమల్లోకి వస్తుందని చెప్పి మీరు ప్రచారం చేయాలి. రెండోది ఇదే కాకుండా మా అక్క చెల్లెలు ఉన్నారు సౌభాగ్య లక్ష్యం అనే కార్యక్రమం అందిస్తున్నారు. సౌభాగ్య లక్ష్యం అంటే ఆ కుటుంబము ఆ ఇల్లాలు ఇల్లు భార్య భర్త పిల్లలందరూ సుఖంగా ఉండాలంటే ఆ ఇంట యజమానికి కూడా 57 సంవత్సరాలు లేకున్నా 57 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళకు మనం పెన్షన్ ఇచ్చేదేమో 57 ఏళ్ల కంటే ఎక్కువకి ఇస్తున్నాం. ఇది సౌభాగ్య లక్ష్యం అనే పథకం 57 ఏళ్ల కంటే తక్కువ ఉన్నటువంటి మా అక్క చెల్లెళ్ళందరికీ కూడా 3000 రూపాయలు ప్రతి నెలకు ఉచితచే కార్యక్రమం పెన్షన్ లెక్కనే అది కూడా మా అక్క చెల్లెళ్ళకు సౌభాగ్య లక్ష్యం అనే పథకం పేరు పెట్టుకున్నాం. ఇది కూడా ఏప్రిల్ మాసం నుంచి మా అక్క చెల్లెళ్ళకు కూడా 3000 రూపాయల పెన్షన్ ప్రతి నెలకు ఇచ్చే కార్యక్రమం తీసుకుందాం. ఎకరాలలోనే ఉన్నారట 3 గంటల కరెంట్ సరిపోతుంది అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి మళ్ళా మొన్న రైతులకు రైతు బంధు ఎలక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు ఇయ్యొద్దని చెప్పి ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేసిండు. ఇది కూడా ఫిర్యాదు చేస్తారేమో లేకపోతే ఖచ్చితంగా రైతుల రుణమాఫీ అవుతుంది. రేపు కాంగ్రెస్ అడగాల ఎందుకయ్యా రైతు బంధు కొత్తదా 11 సార్లు ఇచ్చినాం మన శీర్షాలనే 2,88,000 రూపాయలు ఇచ్చినాం కొత్తది కాదు దీన్ని కూడా ఆపమని చెప్పిస్తున్నంటే ఇది కరెంటు విషయంలో 3 గంటల కరెంటు కావాలన్న రేవంత్ రెడ్డి రైతు బంధు చేస్తున్న రేవంత్ రెడ్డి రేపు కాంగ్రెస్ పార్టీ ఏ నాయకుడు వచ్చినా ఫస్ట్ అడగండి మీ రేవంత్ రెడ్డి గారు రైతులకు క్షమాపణ చెప్పేంత వరకు మీరు మా ఊళ్ళో అడుగు పెట్టొద్దని చెప్పి రైతు సోదరులందరూ కూడా ఆదివాసీ పోరాట యోధుల ఆశయాలకు అనుగుణంగా సమర్థవంతమైన పాలన అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. అభివృద్ధి సంక్షేమమే ప్రధాన ఎజెండాగా ముందుకు సాగుతున్న బీఆర్ఎస్కు అన్ని వర్గాల మద్దతు నిలుస్తున్నాయని భారీ ఎత్తున పార్టీలో కొనసాగుతున్న చేరికలే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. బుధవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చేరికల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరు కాగా ఆదివాసీ పర్ధాన్ సమాజ్ అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ ప్రతినిధులతో పాటు భారీ సంఖ్యలో మహిళలు యువకులు పార్టీలో చేరారు. ప్రజాహితాన్ని కోరుతూ ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తూ దేశం దృష్టిని ఆకర్షించేలా పథకాలను ప్రవేశపెట్టిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కిందని బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి స్వచ్ఛందంగా పార్టీలో చేరేందుకు యువత ఆసక్తి చూపుతున్నారని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన పార్టీ చేరికల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆదివాసీ పర్ధాన్ సమాజ్ ప్రతినిధులతో పాటు దాదాపు 500 మంది ఆదివాసీ మహిళలు యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అదేవిధంగా అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ నాయకులు సభ్యులతో సహా శాంతినగర్ రిక్షా కాలనీకి చెందిన పలువురు యువకులు గులాబీ గూటికి చేరారు. వీరికి గులాబీ కండువాలు కప్పి ఎమ్మెల్యే సాదరంగా ఆహ్వానించారు. నూతనంగా పార్టీలో చేరిన నేతలు జై తెలంగాణ జై జోగురామన్న నినాదాలతో కార్యాలయ ప్రాంగణం మారుమోగింది. పార్టీలో చేరిన నాయకులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే అభివృద్ధిలో భాగస్వామ్యులు అవుతుండడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. యూత్ కాంగ్రెస్ నుంచి
టిఆర్ఎస్ కుటుంబ సభ్యుల తరపున స్వాగతం తెలియజేస్తూ ఈ మేరకు ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ ఆదివాసీ పోరాట యోధుల ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. ఆదివాసీల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేశారని స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు ఆదివాసీల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాయన్న ఎమ్మెల్యే వారికి అన్ని విధాలా తోడుగా నిలుస్తున్నామని అందుకు అనుగుణంగానే అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. అన్ని వర్గాల అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం విశేషంగా పాటు పడుతోందని స్పష్టం చేశారు. అభివృద్ధి సంక్షేమమే ప్రధాన ఎజెండాగా ముందుకు సాగుతున్న బీఆర్ఎస్కు యువత మద్దతుగా నిలుస్తోందన్న ఎమ్మెల్యే భారీ సంఖ్యలో యువకులు పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతుండడమే అందుకు నిదర్శనమని అన్నారు. బీజేపీ కాంగ్రెస్ల బూటకపు హామీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, రానున్న ఎన్నికల్లో కారుగుర్తు పార్టీకే ఓటు వేసి అభివృద్ధికి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. మరి రాష్ట్రాన్ని ఇప్పటికీ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ తరఫున ఒక్కసారి మీరు గుడ్డ మీద చేతి పెట్టుకొని గతంలో కాంగ్రెస్ పార్టీ గారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ గారు అనేక సార్లు చెప్పింది కుమ్మరం పేరు పేరు చెప్పిండు కుమ్మరం చూరు పేరు చెప్పిండు ఈరా సుంకా పేరు చెప్పి కానీ ఈరా సుంకా సాక్షిగా కుమ్మరం పేరు సాక్షిగా కుమ్మరం చూరు సాక్షిగా ఏ ఒక్క కార్యక్రమం కూడా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఆదివాసులకు ప్రత్యేకంగా చేసినటువంటి కార్యక్రమాలు ఏమి లేవని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మీరు ఒకసారి ఆలోచన చేయండి, ఈరోజు ఆదిలాబాద్ లో మనం కలెక్టర్ చౌరస్తాలో ఈయన కుమ్మరం భీమ్ గారు మన జిల్లా మరి బిడ్డ ఆదివాసుల యొక్క కోట్ల యొక్క ఆరాధ్య దైవం కుమ్మరం పీడితని గుర్తించాం. కుమ్మరం సూరు మా కులం సోదరుడు మా మసాలా కే సర్పంచుడు గోవిందరావుతో పాటు ఉన్న కులం సోదరుడు కూడా మా సర్పంచు కూడా వచ్చారు సార్. మా ప్రతి గ్రామంలో కులం గ్రామాలలో కుమ్మరం సూరు విగ్రహం పెడతామంటే మీరు ఏ గ్రామంలో పెట్టండి ఎన్ని కథలు కానీ. ప్రస్తుత శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 30న చేపట్టనున్న పోలింగ్ ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. బుధవారం ప్రిసైడింగ్ అధికారులు సహాయ ప్రిసైడింగ్ అధికారులకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ప్రిసైడింగ్ అధికారులు సహాయ ప్రిసైడింగ్ అధికారులకు ఎలాంటి సందేహాలు ఉన్నా శిక్షణ తరగతుల్లో మాస్టర్ ట్రైనర్ల సహాయంతో నివృత్తి చేసుకోవాలని అన్నారు. ఎలక్షన్ కమిషన్ ఎన్నికల విధులకు సంబంధించిన నియమ నిబంధనలతో కూడిన పూర్తి మెటీరియల్ను అందించడం జరిగిందని, బాధ్యతతో జాగ్రత్తగా విధులు నిర్వర్తిస్తే ఎలాంటి తప్పులకు ఆస్కారం ఉండదని అన్నారు. పిఓలు ఏపీఓలకు అందిస్తున్న హ్యాండ్బుక్ ఇతర సామాగ్రిని పరిశీలించి శిక్షణ సిబ్బందికి అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. శిక్షణ తరగతులను శ్రద్ధగా విని ఎన్నికల విధులకు సంబంధించిన అన్ని అంశాలపై పరిపూర్ణమైన అవగాహనను ఏర్పరచుకోవాలని, ఎన్నికల సంఘం మార్గదర్శకాలు నిబంధనల గురించి స్పష్టంగా తెలుసుకోవాలని సూచించారు. ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ను ఉదయం 6 గంటలకు చేపట్టాలని సూచించారు. మాక్ పోల్ నిర్వహించిన తర్వాత తప్పనిసరిగా ఇన్ఫర్మేషన్ మొత్తం క్లియర్ చేసుకోవాలని, పోలింగ్ ప్రారంభానికి ముందే ఈవీఎంలను అన్ని విధాలుగా సరిచేసుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రాలలో సీసీ కెమెరాల నిఘాలో పోలింగ్ నిర్వహిస్తున్నందున ప్రతి అంశం రికార్డింగ్ అవుతుందని తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారిణి ప్రణీత, కలెక్టరేట్ పర్యవేక్షకులు రాజేశ్వర్, మాస్టర్ ట్రైనర్లు, పిఓ, ఏపీఓలు తదితరులు పాల్గొన్నారు.
పట్టణంలోని పలు వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు విస్తృత ప్రచారం చేపడుతున్నాయి. అందులో భాగంగానే బుధవారం స్థానిక 34వ వార్డులో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పర్యటించి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు బీఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ ప్రచారంలో ముందుకు సాగారు. ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ శ్రేణులు దూసుకెళ్తున్నాయి. పట్టణంలోని పలు వార్డుల్లో నిర్వహిస్తున్న ప్రచారంలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ విస్తృతంగా పాల్గొంటున్నారు. అందులో భాగంగానే బుధవారం 34వ వార్డు పరిధిలోని శాంతినగర్లో ఇంటింటికి తిరుగుతూ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల తీరును వివరించారు. ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా ప్రకటించిన బీఆర్ఎస్ మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలను ప్రజలకు వివరిస్తూ ప్రచారంలో ముందుకు సాగారు. దారి పొడవునా జై తెలంగాణ జై జోగురామన్న నినాదాలతో నాయకులు హోరెత్తించారు. కార్యక్రమంలో పార్టీ పట్టణాధ్యక్షులు అలాల జై, నాయకులు కొమ్ము కృష్ణ, సయ్యద్ మోసిన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ పట్టణ అధ్యక్షులు అలాల జయ మాట్లాడుతూ గత పదేళ్ల అనతి కాలంలోనే అన్ని రంగాల్లో గణనీయ పురోగతి సాధించామని అన్నారు. కాంగ్రెస్ బీజేపీల హయాంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయాన్ని గుర్తు చేసిన ఆయన ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతోందని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు పాటుపడుతున్న ఎమ్మెల్యే జోగురామన్నకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. మా ఇంటి ముంగాట రోడ్డు ఉన్నది, మురికి కాలువల నిర్మాణం జరిగింది. అన్ని ఈ అభివృద్ధి చేస్తూ వారు సంక్షేమ పథకాలను కూడా అందిస్తూ ఉన్నారు. మనకు పెన్షన్లు కానీ, రేషన్ కార్డులు కానీ, మరియు గృహలక్ష్మి కింద 3 లక్షల లోన్లు కానీ, ఈ విధంగా కళ్యాణ లక్ష్మి, షాది ముబారకు, మా బిడ్డకు పెళ్ళి అయితే మా గరీబ్ పరిస్థితి అప్పుల బాధ కాకుండా మాకు 116 రూపాయల చెక్కుని కూడా ఇంటికి తీసుకొచ్చిస్తున్నటువంటి ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వము. ఇంత మంచి ప్రభుత్వాన్ని మేము ఇడిసపెట్టుకోము. ఖచ్చితంగా కారు గుర్తుకేసి జోగురామన్న సాబునే గెలిపిస్తామని ప్రతి ఇంటి నుంచి కూడా మా అవ్వలు, అక్కలు, అన్నదమ్ములు అందరూ కూడా చెప్తా ఉన్నారు, ఆశీర్వాదం ఇస్తా ఉన్నారు. అమరావతి జిల్లాలో జరగనున్న రాష్ట్ర సంత తుకుడోజీ మహారాజ్ పుణ్యతిథి కార్యక్రమానికి హాజరయ్యేందుకు జిల్లా కేంద్రం నుండి భక్తులు బయలుదేరి వెళ్లారు. స్థానిక ఆర్ఎన్బి విశ్రాంతి భవనం నుండి ఏర్పాటు చేసిన వాహనాల్లో భక్తులు తరలి వెళ్లగా భక్త మండలి సభ్యులు కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. రాష్ట్ర సంత తుకుడోజీ మహారాజ్ పుణ్యతిథిని పురస్కరించుకుని అమరావతి జిల్లాలో చేపట్టనున్న కార్యక్రమాలకు జిల్లా కేంద్రం నుండి భక్తులు తరలి వెళ్లారు. స్థానిక ఆర్ఎన్బి విశ్రాంతి భవనం నుండి ప్రత్యేక వాహనాల్లో భక్తులు బయలుదేరారు. కార్యక్రమంలో మహారాజ్ భక్త మండలి జిల్లా ప్రచారకులు మోతీరాం, మాణిక్రావు, బండారి దేవన్న, సార్మేడి మేశ్రం దుర్గు, ఆత్రం నాగోరావు, మేశ్రం శేఖర్ తదితరులు పాల్గొన్నారు. అమరావతి జిల్లా మెజారిలో గల గురుకుంజ్ ఆశ్రమంలో తుకుడోజీ మహారాజ్ పుణ్యతిథి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా భక్త మండలి ప్రచారక్ మోతీరాం తెలిపారు. నవంబర్ 2వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించనున్నారని, విదేశాల నుండి సైతం పెద్ద ఎత్తున భక్తులు హాజరు కానున్నారని తెలిపారు. వందనీయ రాష్ట్ర సంత తుకుడోజీ మహారాజ్ 55వ పుణ్యతిథి నిమిత్తము మోజిరి ఆశ్రమం గురుకుంజ ఆశ్రమంలో నాగోబా దేవస్థానం నుంచి సేవ చేయతందుకు మోజిరి గురుకుంజ ఆశ్రమం తివుసా తాలూకా అమరావతి జిల్లా యందు 27 నుంచి 3 నవంబర్ వరకు సప్తా కార్యక్రమం జరుగును. రేపు మౌన శ్రద్ధాంజలి కార్యక్రమం ఉంటుంది. ఎల్లుండి కాల కార్యక్రమం కొరకు సేవ చేయతందుకు ఒక 500 మంది ఆదిలాబాద్ నుంచి బయలుదేరుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసి చూపించిన బీఆర్ఎస్ కు ప్రజల నుండి సంపూర్ణ మద్దతు లభిస్తోందని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి అన్నారు. పట్టణంలోని 31వ వార్డు పరిధిలో బుధవారం ఆయన విస్తృతంగా పర్యటించి ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేపట్టారు. బృహత్తర పథకాలను సమర్థవంతంగా అమలు చేసిన బీఆర్ఎస్ కు విశేష ప్రజాదరణ లభిస్తోందని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి అన్నారు. పట్టణంలోని 31వ వార్డు పరిధిలో బుధవారం ఆయన విస్తృతంగా పర్యటించి ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. అంబేద్కర్ నగర్, ఖానాపూర్ తదితర కాలనీలలో విస్తృతంగా పర్యటిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజలను కలిసి బీఆర్ఎస్ మేనిఫెస్టోను వివరించారు. కార్యక్రమంలో నాయకులు గంగారెడ్డి, ఎజాజ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డిసిసిబి చైర్మన్ అడ్డి భోజారెడ్డి మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలను ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేశారని అన్నారు. ఇంటింటికి సంక్షేమ పథకాల ఫలాలు చేరడంతో ప్రజలు బీఆర్ఎస్కు మద్దతుగా ఉంటామన్న కృతనిశ్చయానికి వచ్చారని పేర్కొన్నారు. ప్రచారంలో ప్రజల నుండి వస్తున్న ఆదరణే అందుకు నిదర్శనమన్న ఆయన కాంగ్రెస్ బీజేపీ పార్టీల వైఖరిని ఎండగట్టారు. ఇంటింటి కార్యక్రమం ఈరోజు చేస్తా ఉంటే ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు అయినాయి. మేము ప్రతి ఒక్కళ్ళం కారు గుర్తుకే ఓటేస్తాం, కేసీఆర్ గారిని జోగు రామన్నను గెలిపిస్తాం. ఈ యొక్క 55 సంవత్సరాలు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే అప్పుడు ఏం చెయ్యలే, ఎక్కడ గొంగడు అక్కడి నుంచిండ్రు అని చెప్పి, అదే విధంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ సెక్యులర్ పార్టీ అని చెప్పి, ఈ సెక్యులర్ పార్టీ 10 సంవత్సరాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ అన్ని వర్గాల వారిని సల్లగుంచిన పార్టీ అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉంటారు, ఒక ఎమ్మెల్సీ వచ్చి ఒక తుక్కులకు తీరు, పిచ్చి తుక్కులకు తీరు మాట్లాడుతూ ఉంటే ఈరోజు ఆలోచించే సమయం ఉన్నది. ఈరోజు ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఈ యొక్క మేము చూస్తూ ఉంటే ఇంటింటి కార్యక్రమంలో ఈరోజు ప్రతి కడుపకు పోతే ప్రతి తల్లి చెప్తా ఉన్నది, ప్రతి కొడుకు చెప్తా ఉన్నాడు, ప్రతి పెద్ద మనిషి చెప్తా ఉన్నాడు, మేము ఓటు కారు గుర్తుకేస్తాం, మళ్ళీ కేసీఆర్ ని కల్పించుకుంటాం, ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటాం అని చెప్పి చెప్తా ఉన్నారు. ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు మీదికి వెళ్ళబడ్డాడు అమెరికా నుంచి, వాడు ఏదో లాగుతా ఉన్నాడు వాగుతా ఉన్నాడు, తప్పకుండా వాని పరిస్థితి చూస్తామని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు. ప్రజలే ఏకంగా 30 తారీఖు నాడు మేము మా ఓట్ల ద్వారా చెప్తాం, వాడు తిట్టున తిట్లని గ్రహిస్తా ఉన్నామని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు. ఇటు బీజేపీ పార్టీ నాయకుడు అయితే చూస్తా ఉంటే 3 సార్లు ముచ్చట ఓడిపోయిండు, 4 సార్లు కూడా పక్కా ఓడగొడతామని చెప్పి, మాకు కావాల్సింది ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, జోగురామన్న గారు కారు గుర్తని చెప్పి ఇక్కడ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రజలు కానీ అక్కయ్యలను కానీ చెప్తా ఉన్నారు. ఏ పార్టీకు లాయంగే, కేసీఆర్ కు మజబూత్ కరింగే, బోల్కే సబ్ హర్ ఘర్ మే ఏక్ బైన్ బోల్ రీ, ఏక్ భై బోల్ రా, ఏక్ బడే భై బోల్ రా. కేసీఆర్ కా జైసా ముఖ్యమంత్రి ఏ స్టేట్ మే నహీ, దూసరా స్టేట్ మే భీ నహీ హై, బోల్కే ఆజ్ కళ్యాణ్ లక్ష్మీ షాదీ ముబారక్ అమ్మ ఓడి కార్యక్రమం, ఆజ్ 3000 రూపాయ హర్ ఘర్ కు, వహీ ఇస్ హిసాబ్ సే 5000 హర్ ఘర్ కు పెన్షన్, 6000 పెన్షన్, బారిక్ చావల్ ఐసే లోగం కు చోడ్నే కా నహీ హై, కేసీఆర్ కు చోడ్నే కా నహీ హై, కిసీ హాల్ మే చో కేసీఆర్ ని గెలిపిద్దామన్న ఆలోచనతో ఈ రోజు ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. ప్రజాస్వామ్యానికి ఓటు ప్రాణమైతే ఎన్నికల వ్యవస్థలో యువత పాత్ర కీలకం. ప్రజల మన్ననలు పొందుతూ వారి అవసరాలు తీర్చే నిజాయితీ నేతలకే తమ మొదటి ఓటు వేస్తామని యువకులు పేర్కొంటున్నారు. తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునే ఓటర్లలో ఎంతో ఉత్సాహం కనిపిస్తోంది. మొదటిసారి ఓటు వేయగానే సిరాచుక్క వేసుకున్న తమ ఎడమ చేతి చూపుడు వేరును చూపుతూ ఫోటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. ప్రజల తరపున సమర్థుడైన ప్రజాప్రతినిధులను చట్టసభకు పంపేందుకు ఈసారి జరిగే ఎన్నికల్లో తమ వంతు బాధ్యతగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు తొలిసారి ఓటు హక్కు వచ్చిన యువకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మనీషా, నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నాకు ఫస్ట్ టైం ఓటు హక్కు వచ్చింది. గతంలో చూసుకుంటే ఓటింగ్ శాతం చాలా ఎక్కువ ఉండేది, ప్రస్తుత కాలంలో చాలా తగ్గిపోతుంది. ప్రజలలో ఓటు వేయాలనే అవగాహన కల్పించాలి, వాళ్ళ ఓటు విలువ వాళ్ళకు తెలియజేసేలా ప్రేరేపించాలి. ఏఐటీయూసీ 104వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం పెయింటర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంఘం జెండాను ఆవిష్కరించిన అనంతరం యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన పోరాటాలను నేతలు గుర్తు చేసుకున్నారు. కార్మిక లోకం హక్కుల సాధనే లక్ష్యంగా ఏఐటీయూసీ అనేక పోరాటాలు చేసిందని భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి గజేంగుల రాజు అన్నారు. ఏఐటీయూసీ 104వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం పెయింటర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు సిర్రా దేవేందర్, మహేందర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మికుల హక్కుల కోసం ఉద్యమించి అనేక డిమాండ్ల సాధనలో ఏఐటీయూసీ విజయం సాధించిందని ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర కార్యదర్శి రాజు అన్నారు. వెల్ఫేర్ బోర్డు ఏర్పాటుతో పాటు ప్రభుత్వ ఫలాలు అందేలా కృషి చేయడం జరిగిందని అన్నారు. భవిష్యత్తులోనూ ఏఐటీయూసీ కార్మికులకు అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. భారతదేశంలో ఏఐటీయూసీ 9 సంవత్సరాలు అయింది ఫార్మేషన్ చేసి, అప్పటి నుండి కార్మికులకు సంక్షేమ ఫలాలు అన్ని కూడా అందింపజేసే విధంగా చర్యలు చేపడుతున్నది ఏఐటీయూసీ.
కాబట్టి భవన నిర్మాణ కార్మికులకు ఎటువంటి బెనిఫిట్ లేకపోయింది. ఏఐటీయూసీ పోరాటం మూలంగానే గత 20 సంవత్సరాలుగా పోరాటం చేసి బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డుని ఏఐటీయూసీ అందింపజేసింది. అది ఏఐటీయూసీ ఘన విజయాన్ని సాధింపజేసింది. కాబట్టి ఈరోజు భవన నిర్మాణ కార్మికులకు సాధారణ మరణానికి 35 రూపాయలు, ఎగ్జెంటల్లీకి 1,30,000 రూపాయలు, సాధారణ మరణము, ఎగ్జెంటల్లీ, మెటర్నిటీ, మెడికల్ డిజబిలిటీ, ప్రసూతి కానుక, పెళ్లి కానుక ఇవన్నీ విధాలుగా బిల్డింగ్ వర్కర్లకు వెల్ఫేర్ బోర్డు ద్వారా ఇప్పించే విధంగా చర్యలు చేపడుతుంది ఏఐటీయూసీ. అంకోలీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న రాహుల్ గడపాలేతో పాటు డాక్టర్ మిట్టపల్లి శ్రీకాంత్లకు వివిధ కళాశాలల్లో పీజీ సీట్లు దక్కడంతో వారిని సిబ్బంది ఘనంగా సత్కరించారు. అదేవిధంగా అంకోలీ పిహెచ్సిలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ సర్పరాజ్ను సైతం సన్మానించారు. శాల్వా పుష్పగుచ్చాలతో సన్మానించి వారి సేవలను కొనియాడారు. కార్యక్రమంలో వైద్యులు శ్రీనివాస్, చంద్రశేఖర్, హెల్త్ సూపర్వైజర్లు వసంత, శ్యామల, బొమ్మెత సుభాష్, ఆడె సురేష్, కొడప యశోద, మర్సకోల లక్ష్మీబాయి, ద్రుపద తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇంటింటికి సంక్షేమ పథకాల ఫలాలను అందిస్తున్న బీఆర్ఎస్ పైనే ప్రజల సంపూర్ణ విశ్వాసం. అన్ని వర్గాలకు అండగా నిలుస్తున్నామని ఎమ్మెల్యే జోగురామన్న పునరుద్ఘాటన. జైనత్ మండలంలోని పలు గ్రామాల్లో విస్తృత ప్రచారం. మహనీయుల ఆకాంక్షలకు అనుగుణంగా సమర్థవంతమైన పాలన అందిస్తున్నాం. అభివృద్ధి సంక్షేమమే ప్రధాన ఎజెండాగా పాటుపడుతున్నామన్న ఎమ్మెల్యే జోగురామన్న బీఆర్ఎస్లోకి ఎమ్మెల్యే సమక్షంలో భారీ ఎత్తున కొనసాగుతున్న చేరికలు. ఎన్నికల విధులకు సంబంధించిన అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు కలెక్టర్ రాహుల్ రాజ్ దిశానిర్దేశం. పదేళ్లలోనే అన్ని రంగాల్లో గణనీయ పురోగతి సాధించాం. బృహత్తర పథకాలతో తెలంగాణ దేశానికే దిక్సూచిగా నిలుస్తుందని మున్సిపల్ చైర్మన్ వెల్లడి. పట్టణంలోని పలు వార్డుల్లో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టిన బీఆర్ఎస్ శ్రేణులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.